వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేసేసారు, అకౌంట్లో అయితే పడుతున్నాయి, వెంటనే బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. అయితే ఏ పథకానికి సంబంధించి వేశారు, ఎంత వేశారు దానికి సంబంధించి తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. అయితే సీఎం జగన్ గారు అయితే డబ్బులు అయితే విడుదల చేసేసారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన అర్హులైన దర్జీలు, రజకులు, నాయని బ్రాహ్మణులకు ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున అయితే ఆర్థిక సాయం అయితే అందించింది. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 3.30 లక్షల మంది ఖాతాల్లో 330 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. ఈ పథకం కింద 3 ఏళ్లలో ప్రభుత్వం వచ్చేసి 927 కోట్ల రూపాయలు అయితే లబ్ధి అయితే చేకూరిందని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఎవరైతే దర్జీలు, రజకులు, నాయని బ్రాహ్మణులు ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో 10,000 రూపాయలు అయితే వేశారు. సో అకౌంట్లో డబ్బులు అయితే పడుతున్నాయి, వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.